చూద్దాం. రాకుండా చేశారు, ఉన్న పరిశ్రమల్ని వెళ్ళగొట్టేశారు, కల్తీ మధ్యం అమ్ముతున్నారు, శాండ్ మాఫియా జరుగుతూ ఉంది, ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది, మనీ లాండరింగ్లు జరుగుతూ ఉన్నాయి, వేల మంది అనేక రకాలుగా బాధలు పడుతూ చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, రేపు ఎలక్షన్లో మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయటానికి బీసీ గళం అనేది ఒకటి ఎత్తుకున్నారు. ఆ బీసీ గళం ఎత్తుకున్న దానిలో మీరేం చేశారయ్యా బీసీలకి అని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ అడిగితే దానికి సమాధానం చెప్పలేక బీసీలు వాళ్ళకి హక్కున చేర్చుకునే పరిస్థితి లేక ఇప్పుడు బీసీలని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. బీసీలని వాళ్ళ యొక్క గొంతుని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మళ్ళీ బీసీలు అందరూ తిరగబడితే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. వైసీపీ నాయకులు మీరు అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా అరాచకం వైపు వెళ్ళారు. అరాచకం చేసి కుర్చీలో మళ్ళీ కూర్చోవాలి అనే ఆలోచన విధానం చెయ్యటం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకళ్ళేమో పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, ఒకళ్ళేమో బీసీలను కొంగజపం చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు బీసీ బంధు కాదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. బీసీ బంధు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీసీ ద్వేషి జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఎగ్జాంపుల్స్తో సహా ఈరోజు చెప్తాను. నారా లోకేష్ గారు యువగళంలో బీసీ గళం వినిపించడం కోసం ఈరోజు జై హో బీసీ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని చూసి ఒక్కొక్కళ్ళకి కళ్ళు తిరిగిపోయి ఇదేం జనం, ఇంతమంది వస్తున్నారేంటి బీసీలు, టీడీపీకి బీసీలు ఇంత అతుక్కుపోయారేంటి అనే ఆలోచన విధానంతో ఒక్కొక్కడికి వైసీపీ నాయకులకి మెంటల్ ఎక్కుతూ ఉంది, అర్థమైపోతుంది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్లోనే ఫ్రస్ట్రేషన్, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి. అది తట్టుకోలేక బయటకు వచ్చి బీసీలను పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళని నాలుక తెగ్గొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ నాలుగేళ్లలో మీరు చెయ్యని దుర్మార్గాలు ఉన్నాయా చెప్పండి. బీసీల పట్ల మర్డర్లు చేశారు, మానభంగాలు చేశారు, గ్యాంగ్ రేపులు చేశారు, శిరోమండనాలు చేశారు, సజీవ దహనాలు చేశారు, గృహదహనాలు చేశారు, కూల్చివేతలు, నరికివేతలు, గ్రామ బహిష్కరణలు. వీటి గురించి వైసీపీ నాయకులకి సమాధానం చేసి చెప్పే దమ్ము ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా హింసా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా దమనకాండ. ఈ నాలుగేళ్లలో 60 మంది బీసీలను చంపేశారు, వందలాది బీసీలను వెలివేశారు, గ్రామ పరిష్కారం చేశారు, కొంతమందినైతే ఏకంగా జైళ్ళకు కూడా పంపించారు. మీరు రీసెంట్గా జరిగిన ఒక విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నా. రేపల్లె, బాపట్ల జిల్లా రేపల్లె, ఆ రేపల్లెలో కాన్స్టిట్యూన్సీలో ఒక గౌడ కులానికి సంబంధించిన అమ్మాయిని వైసీపీ నాయకులు అండ చూసుకొని కొంతమంది ఏడిపిస్తుంటే ఎందుకు మా అక్కని ఏడిపిస్తారు అన్న పాపానికి పొద్దున్నే ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడి నోట్లో కాగితాలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలపెట్టేశారంటే దానికి ఇంతవరకు కూడా సరైన యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి వైసీపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా. మీకు బడుగు బలహీన వర్గాలంటే ఎందుకంత చులకన భావం? వీళ్ళేం చేస్తారులే, వీళ్ళ బ్రతుకులు ఎంతలే? ఆల్రెడీ వీళ్ళ స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 34 రిజర్వేషన్ని 24% తగ్గించేశాం, 16,800 మందికి అసలు బీసీ నాయకత్వంగా కూడా లేకుండా చేశాం. ఇంక ఎవడడుగుతాళ్లే, ఎవరు ప్రశ్నిస్తారులే? మందే రాజ్యం,
అన్నట్టుగా వైసీపీ ప్రవర్తిస్తుంటే వాళ్ళు గుర్తు పెట్టుకో, ఖబర్దార్ వైసీపీ. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న పార్టీ 1983 నుంచి కూడా బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మీరు గ్రహించాలి. బీసీలకి ఒక పార్టీ అంటూ ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క మారు పేరు కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ, మీలాగా చెంచల్ గూడ పార్టీ అని మారు పేరు లేదండి. మీ అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబే చెప్పారు ఒక్కొక్కసారి వైసీపీ పార్టీ అంటే చెంచల్ గూడ పార్టీ. మీ మారు పేరు చెంచల్ గూడ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ మారు పేరు బడుగు బలహీన వర్గాల పార్టీ అనే విషయాన్ని వైసీపీ గమనించాలి. కన్నూరులో 9 అమ్మాయిని, ఒక బాలికని కిరాతకంగా రేప్ చేస్తే దాని నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇంత కూడా స్పందన లేదు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో తెలీదు. మహిళా కమిషన్ని మూసేశారు. మహిళా కమిషన్ కేవలం ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం తప్ప, వాళ్ళని ఏదో విమర్శించే ప్రయత్నం చెప్పడం తప్ప మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు న్యాయం చేయగలిగామనే ఆలోచనలు లేరు.